ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కింద ఒక గంట ఉంటుంది, దాన్ని కొడితే నా వీడియో కూడా నోటిఫికేషన్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. ఈ ప్రోడక్ట్ని అయితే ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ పాండ్ సూపర్ లైట్ జెల్. సో ఎంతమందికి తెలియదు చెప్పండి, అందరికీ తెలుసు. అండ్ దీంట్లో 2 వేరియేషన్స్ వస్తాయి. నా దగ్గర ఉన్నది మాత్రం 73 గ్రామ్స్ది, 149 రూపీస్. ఇంకోటి ఉంటుంది 147 గ్రామ్స్, అది వచ్చేసి 299 రూపీస్. సో ఓవరాల్గా వచ్చేసరికి ఒక 300 లోపల మనం బడ్జెట్ పెడితే ఈ ప్రోడక్ట్ అనేది వస్తుంది. ఒక ప్రోడక్ట్లో చూడాల్సింది ఏంటి అంటే, ఇది ఎక్కడైనా సరే హల్చల్ చేసేస్తుంది. దీని మార్కెటింగ్ స్ట్రాటజీ మాత్రం సీరియస్లీ ఆసమ్. కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయండి, లైక్ ఖాదీ, ఐ గెస్ ఖాదీ ఆరల్స్, ఆయూర్ కంపెనీ. ఆయూర్ చాలా బాగుంటుందండి వాళ్ళ స్కిన్ ప్రోడక్ట్స్, కానీ మార్కెటింగ్ స్ట్రాటజీ అంత వాళ్ళకి లేదు. అండ్ ఎవరికి వాళ్ళు లైక్ యూట్యూబర్స్ వచ్చేసి వాళ్ళు ఒక బ్రాండ్ వీళ్ళకి చెప్తే వాళ్ళు కొలాబరేట్ చేస్తారు. సో అందులో కూడా వీళ్ళు చేస్తున్నారు చాలామంది. సో నాకైతే చేయలేదు, నాకు అంత లేదు ప్రస్తుతానికి. ఓకే, సో అలా చేస్తారు. సో సెకండ్ థింగ్ ఏంటి అంటే, వీళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ మాత్రం చాలా 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 అవసరం ఉంది కాబట్టి ఇంతమందికి ఇది రీచ్ అయింది విత్ ఇన్ ఫ్యూ డేస్. ఇట్స్ సూపర్ లైట్ జెల్. వీళ్ళు నిజంగానే చెప్పినట్టు ఇట్స్ నాన్ స్టికీ, నాన్ ఆయిలీ అండ్ నాన్ గ్రీజీ టూ. అండ్ ఇందులో వచ్చేసి మనకి విటమిన్ ఈ ఆయిల్ అండ్ హైలరోనిక్ యాసిడ్తో చేస్తున్నారు దీన్ని. ఇట్స్ రియలీ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా వాడుకోవచ్చు. అండ్ మాయిశ్చరైజింగ్ కంటే ఇది నరిషింగ్గా బాగా పనిచేస్తుంది స్కిన్ మీద. అండ్ ఇది వచ్చేసి 149 రూపీస్, నేను ఆల్రెడీ చెప్పినట్టు 73 గ్రామ్స్. అండ్ 3 ఇయర్స్ దాకా మనకి ఉంటుంది. సో 2020లో చేస్తున్నారు, 2023 దాకా ఉంది అన్నమాట ఇది. పర్సనల్గా నాకైతే బ్లూ కలర్ ఇస్ మై ఫేవరెట్. గర్ల్స్కి చాలామందికి పింక్ ఆరల్స్ బ్లూ చాలా ఫేవరెట్ ఉంటుంది. సో నా పొజిషన్ కూడా అంతే, నాకు బ్లూ చాలా ఇష్టం. అండ్ దీన్ని చూస్తే ఎవరైనా సరే ఇలానే లైక్ చాలామంది వీడియోస్ చూస్తున్నాను. ఫస్ట్లో నేను ఆ ప్రోడక్ట్ లోపల ఏముందో తెలియదు, నాకు తెలియదు. కానీ ఫస్ట్ అయితే నేను ఈ ప్యాకేజింగ్ చూసి నేను తీసుకుందామని అనుకున్నాను సీరియస్గా. కానీ తర్వాత వచ్చి ఏం ఆలోచిస్తున్నాను నేను అని అనుకుని నేను అన్నీ చూసుకొని రివ్యూస్ అన్నీ చూసుకొని సరే ట్రై చేద్దామని చెప్పి రీసెంట్గా 1 మంత్ బ్యాక్ నుంచి వాడుతున్నాను. నా వర్క్ అయితే చాలా 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 నీట్గా పనిచేస్తుందండి. సో దీని ప్యాకేజింగ్ చూస్తే ఎవరికైనా కొనబుద్ధి అవుతుంది. సో చాలా బాగా సృష్టించారు. సో సూపర్ లైట్ జెల్ కంటే ముందు వీళ్ళు మాయిశ్చరైజర్ అనేది కూడా ఉంది వీళ్ళ దగ్గర. కొంచెం టైప్ ఆఫ్ గ్రీన్ కలర్ ప్యాకేజింగ్ ఉంటుంది, సేమ్ ఇలానే కానీ గ్రీన్ కలర్ ఉంటుంది. అది వచ్చేసి మాయిశ్చరైజర్. ఓపెన్ చేస్తే మనకి ఇలా ఉంటుంది సిల్వర్ కాయిల్లో. నేను ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ. సో దీని టెక్స్చర్ వచ్చేసరికి చాలా జెల్, ఇట్స్ సూపర్ లైట్ జెల్. సో అఫ్ కోర్స్ ఇట్స్ అ జెల్. సో నేను చేయి మీద ఎందుకు చూపిస్తున్నా అంటే ఫేస్ కంటే బాగా మీకు చేయి మీద కనిపిస్తుంది అని. సో చాలా 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 గ్లోయీ ఎఫెక్ట్ ఇస్తుంది. దీంతో మనం చాలా చేయొచ్చు అండి, లైక్ చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు. ఒక ఫేస్కి కాదు, మనం దీన్ని ఐబ్రోస్కి వాడుకోవచ్చు, ఆరల్స్ ఎనీ ఫౌండేషన్లో మిక్స్ చేసి కూడా వాడుకోవచ్చు. ఫౌండేషన్ది నేను నిజంగా ట్రై చేశాను, జెల్లీగా ఉంది కదా. నాకేమనిపించింది అంటే ఫౌండేషన్లో మిక్స్ చేస్తే కొంచెం లైట్ అయిపోతుంది ఫౌండేషన్, అండ్ ప్లస్ చాలా బాగుంటుంది, లైక్ షైన్ ఇస్తుంది అని చెప్పి. సీరియస్గా చాలా షైన్ ఇస్తుంది అండి మనం ఫౌండేషన్లో వేసుకుంటే. దీన్ని ఒక 1/2 స్పూన్ ఇలా తీసుకొని ఫౌండేషన్లో అప్లై చేసుకోండి. ఫౌండేషన్ని ఒక బౌల్లో తీసుకొని రెండింటిని మిక్స్ చేయండి. సీరియస్గా సూపర్ లైట్గా ఉంటుంది మన ఫేస్. ఫౌండేషన్ వేసుకున్నట్టుగా ఉంటుంది అండ్ స్పాట్స్ కూడా కవర్ అయిపోతాయి చాలా నీట్గా. కొంతమంది మళ్ళీ చెప్తారు చూపించడానికే చూపిస్తున్నారు కానీ వాడడం లేదు ఫేస్ మీద, ఎక్కడ పాడైపోతుంది అని చెప్పేసి. వాడేస్తానండి, ఉంటారు కొంతమంది నా లాంటి వాళ్ళు. మెయిన్గా ఎవరైనా ప్రోడక్ట్ చూపిస్తున్నప్పుడు సరే యూట్యూబర్ అయ్యాను కాబట్టి ఖచ్చితంగా చూపించాలి అంతే. అంతే తప్ప వేరే వాళ్ళకి నాశనం అయిపోయినా పర్వాలేదు, వాళ్ళ ఫేస్ మీరు చూపిస్తారు పోతారని చాలామంది అనుకుంటారు. నేను కూడా అలానే అనుకుంటాను అనుకోండి. కానీ నేను నిజంగా ట్రై చేశాను, 1.5 మంత్ నుంచి ట్రై చేస్తున్నాను. సీరియస్గా వర్క్ అయింది కాబట్టి చెప్తున్నాను. సో ఇప్పుడు నేను ఫేస్ మీద ట్రై చేస్తున్నాను.
చూసారు కదా అప్లై అయితే చేసేసుకున్నాను అండ్ అడ్వాంటేజెస్ అయితే చాలా వరకు చెప్పానని నేను అనుకుంటున్నాను. ఓకే సో నా వరకు అయితే ఇవే అండి దీనికి ఉన్న అడ్వాంటేజెస్. సో డిసడ్వాంటేజెస్లోకి వద్దాము. సో ఒకవేళ ఈ ప్రోడక్ట్ని ఎవరైనా మాయిశ్చరైజర్గా మీరు కొనాలి అనుకుంటే ప్లీజ్ కొనకండి, బికాజ్ ఇది ఒక మాయిశ్చరైజర్గా మనకి పని చేయదు కానీ మన ఫేస్కి హైడ్రేషన్ అనేది ఇస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే దీని ఫ్రేగ్రెన్స్ చాలా లైక్ చాలా ఓవర్గా ఉంది, లైక్ ఓవర్ డోస్డ్గా ఉంది అనమాట. నాకు అది నచ్చలేదు. ఓవర్ డోస్డ్గా ఎందుకు ఉండాలి, లైక్ అసలు ఫ్రేగ్రెన్స్ అనేది ఉండకపోవడం బెస్ట్. ఇలాంటి వాటిలో ఎట్లయినా పర్ఫ్యూమ్స్లో అది వేరు, అక్కడ ఉన్న స్మెల్ ఇక్కడ చాలా హెవీగా వస్తుంది, అది చాలామందికి నచ్చదు, మెయిన్గా నాలాంటి వాళ్ళకి. సో నాకు అది నచ్చలేదు సెకండ్ థింగ్. సో సెకండ్ డిసడ్వాంటేజ్ అదే. అండ్ థర్డ్ ఏంటి అంటే ఇది సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి చాలామందికి పడదు నాకు తెలిసిన వరకు, బికాజ్ కొంతమంది బంప్స్ రావడం అని చెప్తున్నారు, లేకపోతే లైక్ రెడ్నెస్ రావడము, యాక్నీ స్టార్ట్ అవ్వడం అలా చెప్తున్నారు. ఎస్, కొంతమందికి నిజంగా పడకపోవచ్చు, అది వీళ్ళ ఫాల్ట్ అని మనం చెప్పలేము, అది మన స్కిన్ టైప్ బట్టి ఉంటుంది. అండ్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు లైక్ మీకు చెప్పినట్టు ఆల్రెడీ మాయిశ్చరైజర్గా పని చేయదు, ఎవరికైనా సరే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ మాయిశ్చరైజింగ్ కావాలి. సో అలాంటి వాళ్ళు ఇది కొనకండి, బికాజ్ మాయిశ్చరైజర్గా అయితే పని చేయదు కానీ హైడ్రేషన్ విధంగా మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. అండ్ దీన్ని ఎక్కువ లైక్ వింటర్స్లో చాలా బాగా పనిచేస్తుంది. ఎనీ సీజన్లో మనము అప్లై చేసుకోవచ్చు కానీ వింటర్లో మెయిన్గా అయితే చాలా మంచిగా ఉంటుంది అన్నమాట మన ఫేస్కి. సో నేను ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు చాలామందికి బంప్స్ రావడము లేకపోతే బ్రేక్అవుట్స్ రావడం అది కామన్ అండి. ఈ ప్రోడక్ట్ అనే కాదు, ఏ ప్రోడక్ట్ అయినా సరే మీకు ఖచ్చితంగా కొంతమందికి రావచ్చు. ఇప్పుడు నాకైతే రాలేదు కాబట్టి నాకు ఇది చాలా బాగా సూట్ అవుతుంది, నేను డైలీ అప్లై చేస్తున్నాను. కొంతమందికి పడకపోవచ్చు. సో ప్లీజ్ కొంచెం ప్యాచ్ టెస్ట్ చేసుకుని వాడండి. ప్రతి రివ్యూకి ఇదే చెప్తాను రొటీన్, మీరు వినండి వినకపోండి, మీకు బోర్ కొట్టని కొట్టకపోని, కానీ నా వరకు అయితే ఖచ్చితంగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి, చేసుకున్న తర్వాతే వాడుకోండి. ఒక యూట్యూబర్ చెప్పింది కదా అని చెప్పేసి చెప్పిందా, ఓకే నేను ట్రస్ట్ చేసేస్తానని చెప్పి కొనుక్కోండి కొనుక్కోండి. నేను కొనుక్కోదు అని అనడం లేదు, ట్రై చేసుకోండి. కానీ మొత్తం ఆ రోజు రాగానే మొత్తం ఫేస్కి ఇలా ఇలా అప్లై చేసేసుకొని నెక్స్ట్ డే మాకు పడలేదు అది ఇది అంటే అది మీ స్కిన్, ఎవరు దానికి బాధ్యత కాదు. సో మీ స్కిన్ మీకే ఇంపార్టెంట్. సో మీరు ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాత వాడుకోవడం బెస్ట్, అది ఏ ప్రోడక్ట్ అయినా కానివ్వండి. చాలామంది చేసిన కంప్లైంట్ ఏంటి అంటే సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు అండ్ కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా లైక్ పడడం లేదు అంటే, లైక్ నేను ఆల్రెడీ ఇది 2 times నేను చూపించున్నాను. ఒకటి నా డీమార్ట్ హాల్లో అండ్ రీసెంట్గా ఒక మేకప్ వీడియో చేసినప్పుడు ఇది చూపించున్నాను. సో నాకు మెసేజెస్ వచ్చాయి లైక్ ఎఫ్బిలో, అది మీరు ఫాస్ట్గా రివ్యూ ఇవ్వండి బికాజ్ నాది కాంబినేషన్ స్కిన్ నాకైతే పడలేదు, మీకు ఎలా పడింది అని చెప్పి. బికాజ్ నాది కూడా కాంబినేషన్ స్కిన్, నాకు పడింది వాళ్ళకి పడలేదు. చెప్తున్నాను కదా కాంబినేషన్ స్కిన్ అని, నోనో అన్నంత మాత్రాన ప్రతి ఒక్క కాంబినేషన్ స్కిన్కి పడదని కాదు, కొంతమందికి పడచ్చు కొంతమందికి పడకపోవచ్చు, చెప్తున్నాను కదా. సో ఏ ప్రోడక్ట్ అయినా సరే ట్రస్ట్ చేయండి కానీ అదొక లిమిట్ దాకే. ట్రస్ట్ చేసి కొనుక్కోండి కానీ వాడండి, అది బాగుంటే వాడండి, బాగోకపోతే పడేయకుండా మీ ఫ్రెండ్కో ఎవరికో వాళ్ళకి ఇచ్చేసేయండి, ఏముంది. అండ్ నేను ఆల్రెడీ చెప్పినట్టు చాలా 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 అఫోర్డబుల్, మీరు కొనాలి అనుకుంటే కింద లింక్స్ అనేది నేను పెడతాను, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీ ఇష్టము అది ఏదో ఒక లింక్ పెడతాను. మీకు ఇంకా కావాలి అన్న నేను వేరే యాప్స్ నుంచి చూసి పెడతాను. సో అందులో వెళ్ళి మీరు కొనుక్కోవచ్చు, బికాస్ డీల్స్ అనేవి మంచిగానే ఉంటాయి. సో యూ కెన్ గో అండ్ బై ఇట్ అండ్ గివ్ ఇట్ అ ట్రై. మీకు బాగుంటే హ్యాపీ, బాగోకపోతే ఏం చేయలేము. కానీ దీని మాయిశ్చరైజింగ్ కావాలి అంటే పాండ్స్లోనే మనకి మాయిశ్చరైజర్ ఉంటుంది, పక్కన పిక్ యాడ్ చేస్తాను, అది మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అది మాత్రం సీరియస్గా చాలా బాగుంటుంది. ఇది ఒక జెల్ ఫామ్, అది క్రీమ్ అండ్ మాయిశ్చరైజర్ అనమాట, క్రీమ్ కాదు ఇట్స్ అ మాయిశ్చరైజర్. మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, అడగండి అండ్ అంతే. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కింద ఒక గంట ఉంటుంది దాన్ని కొడితే నా వీడియో కొన్ని నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.